ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. వేయడం జరిగింది. కోలాహలం జన సందోహం మధ్య, జన సముద్రం మధ్య, అద్దంకి వీధుల్లోకి సముద్రం వచ్చిందా అన్నట్టుగా జనం వచ్చిన తీరు మీరు అందరూ కూడా గమనించారు, చూశారు కూడా. ఖచ్చితంగా ఇది ఒక ప్రపంచం, అద్దంకులు ఏ నాడు జరగని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ఇవాళ జన సందోహంతో అద్దంకి మొత్తం జనాలతో నిండిపోయింది. మరి అనిమిరెడ్డి అన్న విజయానికి, మా విజయానికి మరి ఇది చాలు అనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అనిమిరెడ్డి అన్న అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. దానికి నిదర్శనం వాళ్ళు వచ్చిన జనమే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరో కూడా దేనికి ప్రలోభాలకి కాల. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలనకి సంక్షేమ ఫలాలని మరి మేమందరం కూడా తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి ఎవరైనా సరే ఆయనకి మేము అండగా ఉంటామని చెప్పి ఇవాళ ఇన్ని వేల మంది తరలి వచ్చి మరి దాదాపుగా ఒక 3 కిలోమీటర్లు రావడానికి 4.5 గంటలు పట్టిందంటే మీకు అర్థమవుతా ఉంది జనం ఏ రకంగా వచ్చారనేది. కాబట్టి ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ మరి జూన్ 4వ తారీఖున ఖచ్చితంగా విజయదుంబి మోగించడం కన్ఫర్మ్. అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శబ్దం మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ వినబడబోతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ జరిగిన కార్యక్రమం మరి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ, ఇక్కడికి వచ్చిన జనాలందరికీ, ఇక్కడికి వచ్చిన మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి మరొకసారి చేతులు జోడించి రెడ్డి అన్న ఎల్లవేళలా మీ దీవెనలు ఉండాలి, ఎల్లవేళలా మీ ప్రేమాపేదలు మాకు ఉండాలి. ఈ రోజున అద్దంకి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ అంతా కూడా విజయవంతంగా పూర్తి చేశాము. కానీ పొద్దున 9:30 నుంచి బయలుదేరితే 9:30 నుంచి బయలుదేరితే దగ్గర 4 గంటలు 4.5 గంటలు పట్టింది ఇక్కడ రావడానికి. జన సందోహం ఈరోజు చూస్తూ ఉంటే అద్దంకి ఈనిందా అన్నట్లుగా అనిపించిన చూసిన పరిస్థితి మనం ఈరోజు అద్దంకిలో చూసాము. ఎక్కడ పెట్టినా జనం జనం జనం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ అద్దంకిలో విజయదుంది మోగిస్తామని చెప్పి భారీ మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పి, అదేవిధంగా ఎంపీ గారు అయినటువంటి నందిగం సురేష్ గారు కూడా మంచి మెజార్టీ వస్తుందని మాకందరికి కూడా అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంకి సీట్ గెలిపించి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి తెలియజేస్తాము.